ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారంగా ఆర్ము పట్టణంలో గల మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంపదాలు వేడుకలు ఘనంగా మహిళా సంఘాల అధ్యక్షులతో మహిళలతో అదేవిధంగా తోటి కౌన్సిలర్లతో ఎంతో ఘనంగా ఇక్కడ ఈ వేడుకలను జరుపుకోవడం జరిగింది. చూస్తున్నాము బతుకమ్మ అంటేనే సంస్కృతికి సాంప్రదాయాలకు ఒక మెట్టు. గత 8 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ సంబరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ఘనంగా గల్లీ గల్లీ వాడ వాడ ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి బతుకమ్మ సంబరాలు ఆర్ము పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి పెద్ద ఎత్తున మహిళా సంఘాలతో మహిళలతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక నవరాత్రుల సంబరాలు దేవి నవరాత్రులు కూడా ఘనంగా దేవికి చాలా ఘనంగా వారికి కూడా ప్రొద్దున మధ్యాహ్నం అదేవిధంగా రాత్రి పూటలు పూజలు నిర్వహించడం జరుగుతుంది. దసరా వేడుకలు కూడా బందోబస్తు ఏర్పాట్లు మన మున్సిపల్ ఆధ్వర్యం నుండి జంతి హనుమాన్లో ఘనంగా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం మున్సిపల్ ఆధ్వర్యంలో. కావున ప్రజలు ఈ బతుకమ్మ సంబరాలు ఈ 9 రోజు నవరాత్రులు మీ వార్డులో ఘనంగా నిర్వహించుకొని మన తెలంగాణ జాగృతిని మన తెలంగాణ చేపట్టిన ఈ బతుకమ్మని చాలా ఐక్యతగా నిర్వహించాలని ఈ మహిళలకు తెలుసుకుంటున్నాను. మరోసారి నా తోటి మహిళా కౌన్సిలర్లకి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు మా మున్సిపల్ ఆధ్వర్యం ఉన్న కౌన్సిల్ సభ్యుల నుండి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరోసారి మా కవితమ్మ గారికి ఇలా జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారికి కూడా బతుకమ్మ వేడుకలు